అందరికి నమస్కారం. నేను మీ జనగామ తిరుపతి. ఎన్నటి నుండో ఎదురు చూస్తూ ఉన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అవ్వడం జరిగింది. అలాగే కౌంటింగ్ కూడా దాదాపుగా పూర్తి అవ్వడానికి వచ్చింది. ఏది ఏమైనా అభ్యర్థుల గెలుపు ఓటములు సర్వసాధారణం. గెలిచిన వారు ఏదో పైకి వెళ్ళి, ఓడిన వారు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఆటలో ఎవరైనా గెలుపు ఒక్కదే ఉంటుంది. కావున దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ఇదే సందర్భంలో నేను పెద్దపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. అలాగే నాకు సహకరించిన నా మిత్రులు, నా సహచరులు, నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను గెలిచినా గెలవకపోయినా ఇదే విధంగా మీ అందరికీ నేను సేవ చేస్తానని ఈ సందర్భంగా నేను మరొకసారి ప్రకటిస్తూ ఉన్నాను. రాష్ట్రంలో గెలిచిన అభ్యర్థులందరికీ పేరు పేరున అభినందనలు. వారు ఇదే స్ఫూర్తితో గెలిచారని విర్రబోయకుండా ఇదే స్ఫూర్తితో ప్రజలకు సేవ చేసి మంచి సంపాదించుకోవాలని ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.